प्लीज फ्रेंड्स वीडियो मतलब कंप्लीट चूँ पूर्ति चूँ स्किप इधी नैन मी अंदर को रिक्वेस्ट वीडियो मतलब एक्ड़ा स्किप प्लीज वीडियो चूसर का फ्रेंड्स इधी ना आरोग्य परिस्थिति डायलिसिस ट्रीटमेंट डायलिसिस अनेदी किडनीस रेंडू फेल्यूर अयिते कंप्लीट डेड अयिते आ ट्रीटमेंट जरुगुतदी नेनु 2 इयर्स नुंची डायलिसिस चेपिंचुकुंटुन्नानु डायलिसिस अवुतुंदी ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఎండింగ్ స్టేజ్ అన్నమాట అంటే లైఫ్ ఎండింగ్ స్టేజ్ డయాలసిస్లో కాబట్టి డయాలసిస్ అనేది ఒక నరకం అది చెప్తాను ఇప్పుడు ముందర మీకు నెక్స్ట్ క్లిప్స్ ఇట్లా చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది నాకు ఈ కిడ్నీ ప్రాబ్లం ఏ విధంగా వచ్చింది అనేది ఏదో అలవాట్ల నుంచి దానివల్ల అయితే రాలేదు సడన్గా బీబీ అటాక్ అయ్యి అది సడన్గా పడిపోవడం వల్ల అదనేది ఎవరికైనా కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది అది చాలా రేర్గా జరుగుతుంది కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల రెండు కిడ్నీస్ అనేది ఒకటేసారి డ్యామేజ్ అయ్యి ఆ ఫోర్స్ అనేది తట్టుకోలేక ఒకటేసారి డ్యామేజ్ అయ్యి కిడ్నీ ప్రాబ్లం వచ్చేసింది డయాలసిస్ అనేది చాలా నరకం ఫ్రెండ్స్ అది ప్రత్యక్షంగా ఎందుకంటే నరకంలో అన్న శిక్షలు అనుభవిస్తామో లేదో కానీ డయాలసిస్ స్టార్ట్ కావడం అంటే ప్రత్యక్షంగా మనము నరకం అనుభవించడం అది చాలా వరకు అయితే డయాలసిస్ స్టార్ట్ అయిందంటే ఇంకా అయిపోయింది మా లైఫ్ ఎండ్ అయిపోయింది అని అందరు భావిస్తారు ఆల్మోస్ట్ అంటే దాని ట్రీట్మెంట్కి ఇట్లా అదే విధంగా ఉంటుంది ఎందుకంటే డయాలసిస్ ట్రీట్మెంట్ అనేది వారంలో మూడు రోజులు ఉంటుంది ఖచ్చితంగా త్రీ డేస్ చేయించుకోవాలి వీక్లీ ఆ త్రీ డేస్కి ఇట్లా ఫైవ్ అవర్స్ బెడ్ పైన కంప్లీట్గా పడుకోవాల్సి వస్తుంది ఆ ఫైవ్ అవర్స్ మనము పడుకుంటాం కదా చెయ్యికి నీడిల్స్ పెట్టేస్తారు ఆ నీడిల్స్ అనేది చెయ్యి కనీసం కదపకూడదు కదిపితే ఏమవుతుందంటే ఆ నీడిల్ లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది లేదంటే నీడిల్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ నీడిల్ ఇట్లా బయటకు వచ్చింది అనుకో మన బాడీలో ఉండాల్సిన బ్లడ్ అనేది వితిన్ 10 or 15 seconds మొత్తం బయటకు వచ్చేస్తుంది అంత ఫోర్స్ ఉంటుంది చేతికి ఆల్రెడీ ఒకటి ఫిష్లను పెడతారు ఆ ఫిష్ల వల్ల దాని పంపింగ్ వల్ల బాడీలో ఉండాల్సిన బ్లడ్ మొత్తం వితిన్ 10 or 15 seconds బయటకు వచ్చేసి చనిపోతారు అన్నమాట అంత డేంజరస్ ప్రాబ్లం ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా వరకైతే అది ఏమంటారు వీక్లీ త్రీ టైమ్స్ అంటే ఆ మూడు రోజులు అనేది ఎలాంటి పని చేసుకోలేము బాడీలో అసలు ఎనర్జీ ఉండదు కంప్లీట్ రెస్ట్లోనే ఉండాలి వీడియోస్కి కొంచెం లేట్ కావడానికి ఇట్లా రీజన్ అదే ఎందుకంటే నేను వారంలో మూడు రోజులు ట్రీట్మెంట్లోనే ఉంటాను వారంలో మూడు రోజులు ట్రీట్మెంట్లోనే ఉంటాను ప్లస్ డయాలసిస్ అయిపోయిన తర్వాత బాగా వీక్ అయిపోతా మనము మాట్లాడడానికి ఇట్లా కావాల్సినంత శక్తి అనేది ఉండదు సరిపోదు ఇట్లా బాడీ సహకరించదు దానివల్ల అనేది ఇంకా వీడియోస్ ఎలా తీయగలుగుతాము ప్లస్ ఆ వీడియో తీసాక ఎడిటింగ్ అనేది చేయడానికి ఇట్లా కూర్చొని చేయాలి కూర్చుంటే కిడ్నీస్ ద్వారా పెయిన్ వస్తుంది అలాంటి ప్రాబ్లం అంటే వీడియోస్ తీయడానికి ఇంకా ఎంత జస్ట్ 4 days మాత్రమే టైం ఆ 4 days మేము వీడియోస్ తీయాలి ఎడిటింగ్ చేసుకోవాలి మీ అందరికీ వీడియోస్ అప్లోడ్ చేయాలి కాకపోతే మేమేదో గొప్ప చేస్తున్నామని కాదు కాకపోతే మా ప్రాబ్లం అనేది మీకు చెప్పుకోవాలనుకున్నాం తెలియాలనుకున్నాం అందువల్ల ఈ వీడియో చేయడం అయిపోయింది అందరూ డయాలసిస్ స్టార్ట్ కాగానే అయిపోయింది ఇంకా మా లైఫ్ అయిపోయింది ఇంకా ఇక్కడతో ఎండ్ అని అనుకుంటారు నేను ఇట్లా స్టార్టింగ్లో అలానే అనుకున్నా కాకపోతే ఏంటంటే మనము చనిపోయే లోపల మనకంటే ఒక గుర్తింపు ఉండాలి ఏదో సాధించాలని తపన దానివల్ల ఏంటంటే నేను లైఫ్లో ఏం సాధించలేకపోయినా కదా కనీసం మా పాపనన్న సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేయాలి మీ అందరి సపోర్ట్తోన పాప సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను
ఈ విషయం మీకు స్టార్టింగ్లోనే చెప్పవచ్చు, ఛానల్ పెట్టిన స్టార్టింగ్లోనే చెప్పవచ్చు. కాకపోతే మనమంటూ ఎంతో కొంత కష్టపడాలి కదా, కష్టపడితేనే కదా సక్సెస్ అనేది ఎవరికి ఊరికే రాదు. అందువల్ల నేను 20 వీడియోస్ దాటిన తర్వాత ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు 30 వీడియోస్ కంప్లీట్ అయినాయి. 30 వీడియోస్ కంప్లీట్ కావడం వల్ల నేను మీ అందరు హెల్ప్ అడుగుతున్నాను, సపోర్ట్ చేయనని. అందరు సపోర్ట్ చేసి పాపను ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నా ద్వారా చాలా తక్కువ టైం ఉంది. ఆ తక్కువ టైం లోపల పాప సక్సెస్ అయితే చూడాలన్నది నా చివరి కోరిక అనుకోవచ్చు. దానికి మీ అందరి సహకారం కావాలి. మీరందరు సపోర్ట్ చేసి పాపను పైకి తీసుకొస్తారని చెప్పేసి, ఛానల్ని పైకి తీసుకొస్తారని చెప్పేసి మీ అందరు సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా డయాలసిస్ ప్రాబ్లం గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా అయితే మన బాడీలో పెయిన్స్ అనేవి చిన్న చిన్నవి ఉంటాయి కదా. మన డయాలసిస్ వాళ్ళకి ఎట్లా అంటే ఒక నరాన్ని సెలెక్ట్ చేసి వారంలో మూడు సార్లు 2 నీడిల్స్ గుచ్చినతోనే గుచ్చుతారు, పెట్టినతోనే పెడతారు అన్నమాట. వారంలో 3 సార్లు 2 నీడిల్స్ పెట్టడం వల్ల నరం అనేది మ్యాక్సిమం దానికంటే ఉండాల్సిన సైజ్ కంటే కనీసం ఒక 20-25 రెట్లు లాంగ్ అవుతుంది. అంటే దానికి బాగా ఇప్పుడు మనకు కొట్టిన దారినే కొడుతుంటే వాస్తుంది కదా, అలాగే నరం అనేది బాగా వాస్తుంది. ప్లస్ ఆ నీడిల్స్ పెట్టేటప్పుడు అదొక నరకము, డయాలసిస్ అయ్యేటప్పుడు అదొక ప్రాబ్లం. డయాలసిస్ అయ్యేటప్పుడు సడన్గా బీబీ డౌన్ అయిపోయి అట్లనే నిద్రలోకి వెళ్ళి అట్లనే చనిపోయిన వాళ్ళు ఇట్లా చాలామంది ఉన్నారు. మామూలుగా అయితే డాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఏమంటారు, పడుకున్నాడు అనుకుంటాడు. కానీ పడుకున్నాడో చనిపోయిండో అది చూసిన తర్వాత తెలియదు. కొంతమంది అట్లనే బీబీ డౌన్ అయిపోయి పల్స్ పడిపోయి చనిపోయిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. నా తోటి డయాలసిస్ వాళ్ళకి ఇట్లా చాలామంది చనిపోయినారు అంత లోపల. అందుకనే నా టైం ఇట్లా చాలా దగ్గరలోనే ఉంది, అందుకనే పాపను సక్సెస్ చేయాలని. మీకు మా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది నేను ఒకసారి నా చేయి చూపిస్తాను. మీరు ఏమనుకోకండి, ఎందుకంటే ఇది మా ప్రాబ్లమ్స్, మేము అనుభవిస్తున్న పనిష్మెంట్ ఏ విధంగా ఉందని మీకు చెప్పడానికి మాత్రమే. ఓకేనా, ఒకసారి చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నీడిల్, ఇక్కడ ఒక నీడిల్ పెడతారు, అప్పుడప్పుడు ఇక్కడ ఇట్లా పెడతారు. ఇది అనేది ఫిస్ట్లా. ఈ ఒక్క ఇది ఒక అంతా ఒకటే వేయం చూడండి, ఒకటే నరం. ఇదంతా ఎంత లాంగ్ వాసిందో, 2 ఇయర్స్ నుంచి వారంగా 3 సార్లు పెట్టి అది పెట్టిన చోటనే పెట్టి ఆ వేన్ అనేది భరించే అది వేరే అనేది తట్టుకోలేక ఈ విధంగా లాంగ్ అవుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, డయాలసిస్ ట్రీట్మెంట్ అనేది ఎంత డేంజరస్, ఎంత నరకంగా ఉంటుందో. మామూలుగా అయితే చాలా వరకు అయితే చనిపోయినాక నరకంలో శిక్షలు అనుభవిస్తారంట. బట్ డయాలసిస్ ట్రీట్మెంట్ అంటే బ్రతుకున్నాగానే శిక్షలు అనుభవించాలి. నరకంలో ఎక్కడో పోయినాక సులుతోనూ గుచ్చుతారంట, దెబ్బలతోనూ గుచ్చుతారంట అంటారు. బట్ మేమైతే బ్రతుకున్నాగానే గుచ్చుకోవాల్సి వస్తుంది. దయచేసి అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే ఎవరికి రావద్దు. అసలు ఎవరికి కలలో గిట్లా ఊహించరు, అది ఎవరికి రావద్దు. మనకు ఎంత పెద్ద శత్రువు ఉన్నా సరే కానీ ఇలాంటి ప్రాబ్లం రావాలని మాత్రం కోరుకోవద్దు. అందుకే మ్యాక్సిమం అయితే ప్రాబ్లం వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా అందరు కంపల్సరీ 5 లీటర్స్ వాటర్ కంపల్సరీ డైలీ తాగండి. వర్షాకాలం, చలికాలం అనే కాదు, ఎండాకాలం అనే కాదు, ఏ సీజన్లో అయినా సరే 5 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగండి. మీ కిడ్నీస్ సేఫ్, కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడదు. ఇంకోటి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేని ఇలాంటి టాబ్లెట్స్ వాడరాదు. పెయిన్ కిల్లర్స్ అలాంటివి మాత్రం వాడకండి, వాడితే మాత్రం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. చాలా తట్టుకోలేము అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మీ అందరికీ ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంతవరకు డయాలసిస్ ట్రీట్మెంట్ గురించి, డయాలసిస్ వల్ల ప్రాబ్లమ్స్ అనేది ఇంత క్లియర్గా అయితే ఇక్కడ ఏ వీడియో లేదు. కాకపోతే ఏంటంటే ఏమంటారు, నా హెల్త్ గురించి ఇట్లా మీకు చెప్పాలనిపించింది జెన్యున్గా. నేను ఏది దాచకుండా ప్లస్ నా ప్రాబ్లం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఒకవేళ నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు. నేను ఉన్నంత లోపలనే పాపను సక్సెస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరు సపోర్ట్ అందించి పాపను సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. మాకు పెట్టే నీడిల్స్ చూపిస్తాను. మాకు నీడిల్స్ పెడతారు కదా, నీడిల్ ఏ సైజులో ఉంటాయనేది మీకు చూపిస్తాను. చూసింది కదా,
అంత లమ్ నీడిల్స్ అంత సైజ్ ఉంటాయి నీడిల్స్, ఆ సైజ్ నీడిల్స్ అనేది నరం లోపలికి మొత్తం పెట్టేస్తారు. కంప్లీట్ మొత్తం అది స్టీల్ ఎంతవరకు ఉందో అది మొత్తము నరం లోపలికి గుచ్చేస్తారు. అది అన్నది బ్లడ్ పంపింగ్ కోసం అన్నమాట. ఇంకా చూడండి ఎంత నరకం ఉంటుంది. మనకు మామూలుగా చిన్న ఇంజెక్షన్ ఇస్తేనే నొప్పి భరించలేము. అలాంటిది మనకు వారానికి 3 సార్లు ఒకటే నరానికి గుచ్చిన ప్లేస్లోనే గుచ్చి నరకం అనేది చాలా దారుణంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత ఓపికతో నేను వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను క్లియర్గా నా హెల్త్ గురించి మీకు చెప్పుకోవాలనిపించింది. అదే టైం తక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు ఏమైతే లేదు. నేను ఉన్నంతసేపు అయితే మా పాపను సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఉండే లోపలనే ఛానల్ సక్సెస్ చేసి పాపను సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉన్న చిన్నతనంలోనే రావడం వల్ల పాప పిల్లలకి ఇట్లా పెద్దగా అయితే ఏం ఆస్తులు అయితే అలాంటివి అయితే ఏం సంపాదించలేదు. అందుకే పాప వరకు అయితే నేను యూట్యూబ్ ఛానల్నే ఆస్తిగా ఇవ్వాలనుకుంటున్నాను. దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ అవసరము. చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఇట్లా పర్టికులర్ టైం లోపల ఒక గోల్ని పెట్టింది. ఆ గోల్ రీచ్ అయితేనే యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. లేదంటే యూట్యూబ్ ఛానల్ అది ఇంకా కాదు. అది అంటే మనం ఛానల్ని వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంత ప్రాబ్లంలో ఇట్లా ఇలాంటి ప్రాబ్లం పెట్టుకొని నేను ఏమంటారు వీడియోస్ చేసి పాపను సక్సెస్ చేయలేకపోతే ఆల్రెడీ నా లైఫ్లో హెల్త్ ప్రాబ్లం అనేది పెద్ద డిసప్పాయింట్మెంట్. పాప ఛానల్కి ఇట్లా సక్సెస్ చేయలేకపోతే నేను ఉన్నంత లోపల నాకు అది ఇంకా అంతకన్నా పెద్ద డిసప్పాయింట్మెంట్. నా లైఫ్లో ఏం సాధించకుండానే పోయినానా అని అనిపిస్తుంది. నాకు బయటికి వెళ్ళి వీడియోస్ తీయాలా చేయాలని చాలా ఉంది. మ్యాక్సిమం అయితే నా వల్ల అయినంతవరకు నేను చేస్తాను. కాకపోతే చెప్పాను కదా వారంలో 3 రోజులు మొత్తం డయాలసిస్ ట్రీట్మెంటే ఉంటుంది. కంప్లీట్గా డయాలసిస్లోనే ఉండాలి. డయాలసిస్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ 5 అవర్స్ బెడ్ పైన పడుకోవాలి. ఆ డయాలసిస్ అయిపోయిన తర్వాత ఇట్లా మాట్లాడే శక్తి ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ పని ఇట్లా చేసుకోలేము. ఇంకా నా దగ్గర ఉండేది 4 డేస్ టైం మాత్రమే. ఆ 4 డేస్లోనే వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి నేను ఛానల్ లోపల అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, పోయే మీరు మీకు హెల్త్ ప్రాబ్లం ఉంది కదా సడన్గా ఏమైనా వీడియోస్ ఎవరు తీస్తారని. బట్ అంత లోపలనే పాపను రెడీ చేస్తాను. వీడియోస్ తీయడము ఎడిటింగ్ చేయడం మొత్తం A to Z పాపను రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పటి నుంచి ఎడిటింగ్ చేసుకోవడం అనేది నేర్పిస్తున్నాను. అది ఖచ్చితంగా అయితే పాప సొంతంగా హ్యాండిల్ చేసేంత వరకు నేను నేర్పిస్తాను. మీరు మాత్రం కొంచెం సపోర్ట్ ఇచ్చి పాపకు సపోర్ట్ ఇచ్చి ఛానల్ పైకి తీసుకొస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్, నేను డయాలసిస్ కంటే ముందు ఎలా ఉంటా అనేది ఫోటో పెడుతున్నాను చూడండి. వీడియో ఇంత ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఏమంటే ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరి సహకారం ఉంటుందని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ అన్న పాపకు ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.